హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ. ఈరోజు మన టాపిక్ కలర్ ఫోటో మూవీ రివ్యూ. మన ఛానల్లో ఇదే ఫస్ట్ రివ్యూ, సో సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఇప్పుడు టాపిక్లోకి వద్దాం. ఈ మూవీ టీజర్ నేను రిలీజ్ అయినప్పుడు చూశాను, నాకైతే పెద్ద ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. బట్ సునీల్ అన్న ఈ మూవీలో విలన్గా చేస్తున్నాడు కాబట్టి చూడాలనే ఒక మంచి ఇంప్రెషన్ అయితే పడింది. మొత్తానికి మూవీ ఆహాలో రిలీజ్ అయింది అండ్ నా రివ్యూ కూడా కొంచెం లేట్ అయింది, సో ఏమనుకోకండి. ఫస్ట్ స్టోరీ గురించి మాట్లాడుకుంటే ఇది లేట్ 90స్లో జరిగే స్టోరీ. హీరో పేరు జయకృష్ణ. రోజు కష్టపడి పాలు వేస్తూ ఇంజనీరింగ్ చేస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు కాలేజీలో అమ్మవారి వేషంలో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న హీరోయిన్ని చూసి ప్రేమలో పడతాడు. కానీ తను బ్లాక్ కలర్లో ఉండడం వల్ల తన ప్రేమని యాక్సెప్ట్ చేస్తుందా చేయదా అని ఫీల్ అవుతాడు. అయితే హీరోయిన్ మన జయకృష్ణ లవ్ని యాక్సెప్ట్ చేసిందా, వీళ్ళ ప్రేమ గెలిచిందా లేదా అన్నదే మెయిన్ ప్లాట్. ఇందులో హీరోయిన్కి అన్నయ్యగా చేశాడు సునీల్. చెప్పుకుంటే రొటీన్ స్టోరీలాగే అనిపించిన కథనం మాత్రం బాగుంది. అసలు ప్రీ క్లైమాక్స్కి వస్తే ఉదయ్ కిరణ్ నువ్వు నేను మూవీని తిప్పి తీశారంటే అనిపించింది. కానీ లాస్ట్ 20 మినిట్స్ సినిమా టర్న్ అయిపోయింది. సినిమాలో అన్ఎక్స్పెక్టెడ్గా 2 క్లైమాక్స్లు ఉండడం విశేషం. ఈ సినిమా డైరెక్టర్ సందీప్ రాజ్ తన సినిమా క్లైమాక్స్ మొత్తం ఓవర్ డ్రామాటిక్గా పెట్టాలనుకున్నాడు. బట్ నాకైతే క్లైమాక్స్ బాగా నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ చూసేటప్పుడు కళ్ళల్లో నీళ్లు కూడా తిరిగాయి. అండ్ నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే సుహాస్ టర్న్ ఇన్ టు ఏ ఫుల్ ఫ్లెజ్డ్ హీరో విత్ దిస్ ఫిల్మ్ అండ్ డస్ ఎన్ అమేజింగ్ జాబ్. ఈ ఒక్క మూవీతో చాలామంది హార్ట్స్ గెలుచుకున్నాడనే చెప్పాలి. ఒక కమెడియన్ తలుచుకుంటే నవ్వించడమే కాకుండా ఏడిపించగలడని కూడా ప్రూవ్ చేశాడు. అండ్ హీరోయిన్గా నటించిన చాందిని చౌదరి టూ డస్ ఎ సూపర్ జాబ్. సుహాస్తో ఈక్వల్గా నటించింది. అండ్ వైవా హర్ష అయితే ఈ మూవీకి మెయిన్ ఎసెట్ అని చెప్పాలి. మూవీలో ఎంటర్టైన్మెంట్ పార్ట్ అంతా తనదే. నవ్వించాడు అండ్ ఏడిపించాడు కూడా. అండ్ సునీల్ అన్న విషయానికి వస్తే విలన్గా డిస్కోరాజాలో యాక్టింగ్ చేసినప్పటికీ అంత ఇంపాక్ట్ ఇవ్వలేకపోయాడు. అయితే ఈ మూవీతో తను విలన్గా కూడా సెట్ అవుతానని ప్రూవ్ చేసుకున్నాడు. ఈ మూవీలో డైరెక్టర్ షార్ట్ ఫిల్మ్స్లో ఎస్టాబ్లిష్ అయిన చాలామందిని చాలా బాగా యూజ్ చేసుకున్నాడు. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ మంచి మ్యూజిక్ అందించాడు. సాంగ్స్ బాగున్నాయి. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్ర మేరకు బాగా నటించారు. డిఓపి పనితనం బాగుంది. అండ్ ఓవరాల్ మూవీ వర్డిక్ గురించి మాట్లాడుకుంటే మైనస్ పాయింట్స్ కన్నా ప్లస్ పాయింట్స్ ఎక్కువ ఉండటంతో ఈ మూవీని ఒకసారి ఖచ్చితంగా చూడొచ్చు. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, వెంటనే చూసేయండి. అండ్ ఇది ఫ్రెండ్స్ ఈరోజుకి. నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.